విశాఖ జిల్లా సబ్బవరం మండల యూనిట్ కార్యాలయంలో పాల కేంద్రాల అధ్యక్షుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆంధ్ర కురియన్ రైతు బిడ్డ ఆడారి తులసీరావు తనయుడు, విశాఖ డైరీ వైస్ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశాఖ డైరీ ఆధ్వర్యంలో పాడి రైతులకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామని, కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో సుమారు 35 కోట్లతో క్యాన్సర్ యూనిట్ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. పాడి రైతుల అభివృద్ధిని ఆకాంక్షిస్తూ అధిక దిగుబడినిచ్చే 5,000 ఆవులను వారికి అందించడంతో పాటుగా పాలతో చేసే 42 నూతన ఉత్పత్తులను పరిచయం చేసేందుకు బేకరీలను ఏర్పాటు చేయనున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ డైరీ డైరెక్టర్లు మలసాల రమణారావు, సెరడం శంకర్రావు, కొల్ల కాటమయ్య, సుందరపు గంగాధర్, డాక్టర్ కెవి ప్రసాద్, సుబ్బవరపు నారాయణమూర్తి మరియు ఏఆర్ ప్రభాకర్ రావు సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ కోసమే ఈ రోజు నాడు మనం ఒక మినీ డైరీ కాన్సెప్ట్ కూడా ఈరోజు నాడు మనం స్టార్ట్ చేస్తున్నాం. ఆ మినీ డైరీ అన్నది మేము ఫిబ్రవరి నుంచి ఒక ప్రణాళిక తయారు చేసి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏ విధంగా చేయగలుగుతాం, ఏ విధంగా మనం సబ్సిడీ ఇవ్వగలుగుతాం, ఇవన్నీ కూడా ఆలోచించి ఒక మినీ డైరీని కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ప్రతి గ్రామంలో ముందుగా ప్రతి మీ ప్రెసిడెంట్లు అందరూ కూడా ఒక చిన్న ఒక యూత్తో అంటే మన రైతు తాలూకా పిల్లలతో మినీ డైరీ పెట్టించారు. ఇంకొకటి కూడా ప్రతి రైతు బయట నుంచి తీసుకొస్తే కొంతమంది రైతులు మరి మీ ఏరియాలో ఎలా ఉన్నారో తెలియదు. చాలామంది ఏరియాలో బయట నుంచి ఆవులు తీసుకొస్తే మన దగ్గర ఉంటాయా, పెరుగు మన దగ్గర బతుకుతాయా, మనం చూడగలుగుతామా, అంత పెద్ద ఆవును మనం చేయగలుగుతామా, రకరకాల ఆలోచనలు ఉన్నాయి. ఇక్కడ ఫోటోలు చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఇది ఆల్మోస్ట్ 35 లీటర్లు ఇస్తున్నారట. ఇది సుమారుగా ఎక్కడెక్కడ రాశారంత 22 లీటర్లు ఈ ఆవు ఇస్తుందట. మరి అంతకంటే మనకి ఎగ్జాంపుల్ ఏంటి చెప్పండి మీరు. దాని గురించే రైతు ఇబ్బంది పడకూడదు, రైతు ఆలోచించి బయట తీయాలి, రైతు ముందుకు రావాలి అనే ఆలోచనతో ఏ ఆవు అయినా కట్టకపోయినా పాలు ఇవ్వకపోయినా ఏ కారణాల వల్ల అయినా అది రైతుకి ఉపయోగపడకపోయినా ఆ ఆవును తీసుకొని మళ్ళీ రైతుకి ఎటువంటి ఆవు కావాలో ఆ ఆవును తీసుకొచ్చి రైతుకి మళ్ళీ తిరిగి రైతునే తీసుకెళ్ళి ఆయన నచ్చిన ఆవును తీసుకొచ్చి తిరిగి మళ్ళీ ఆ మకాం వరకు దేబెట్టి వరకు పాచిత విశాఖ డైరీ తీసుకుంటారని